నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు అన్ని ఏర్పాటు సిద్ధం చేసిన విద్యాశాఖ ఉన్నతాధికారులు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్లు అమలు చేసిన పోలీస్ యంత్రాంగం. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్షలు కడప జిల్లాలో అన్ని కేంద్రాలలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. 9 గంటలకి 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. ఈ ఇంటర్ పరీక్షలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాల్లో మొత్తం ఇంటర్ విద్యార్థులు 22,398 మంది పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అధికారులు అనుమతించలేదు. విద్యార్థులను పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు క్షుణ్ణంగా తనిఖీ చేసి తరువాత కేంద్రాల్లోకి అనుమతించారు. మొత్తం 92 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వీటిలో 5 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్లు అమలు చేశారు. కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూయించారు. ఈ పరీక్షల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దొంగతనాలు, నేరాలకు పాల్పడే వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులువుగా పట్టుకునే అవకాశం ఉందని రాయలసీమ రీజియన్ ఐజీ శ్రీధర్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తొలిసారిగా ఇవాళ కడపలో ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగల కార్యకలాపాలకు ఈ విధానం చెక్ పెట్టబో. రాష్ట్రంలోని పోలీస్ విభాగం వద్ద దాదాపు 6 లక్షల మంది నేరస్తుల వేలిముద్రలున్నాయని, ఇక ముందు ఎవరైనా నేరాలకు పాల్పడితే సులభంగా పట్టుకోనున్నామని అన్నారు.
అలాగే వివిధ నేరాలకు పాల్పడిన వేలిముద్రల ద్వారా ట్రేస్ చేస్తామన్నారు. అంతేకాకుండా ఈ ఆధునిక పరిజ్ఞానానికి జిల్లాలోని అన్ని పోలీస్ వాహనాలను అనుసంధానిస్తామన్నారు. నేరం ఎక్కడైనా జరిగితే పోలీసులు త్వరితగతిన అక్కడికి చేరుకోవచ్చన్నారు. అంతేకాకుండా జిల్లాలో ఎక్కడైనా ధర్నాలు, ఆందోళనలు వంటి కార్యక్రమాలు, గొడవలు జరిగినా వెంటనే పోలీసుకు సమాచారం వచ్చి చేరుతుందన్నారు. మొత్తం మీద ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరాలను కట్టడి చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. టీచర్స్ కాన్స్టిట్యున్సీకి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఉంది, ప్లస్ మనకి లోకల్ బాడీస్ అది కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవాళ 19th పోలింగ్ అని కొత్తగా ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చింది. ఇవాళ కంప్లీట్ ఏం అరేంజ్మెంట్స్ కావాలి కడప డిస్టిక్లో జిల్లావారీగా నేను రివ్యూ తీసుకుంటున్నాను. మిగతా జిల్లాలో అయినా ఇవాళ కడప జిల్లా రివ్యూ చేసాము. ఆల్ డిస్టిక్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీస్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో కూడా ఇవాళ రివ్యూ మీటింగ్ ఒకటి కంప్లీట్ కాంఫరెన్స్గా జరిగింది. సెక్యూరిటీ, ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ ఉన్నాయి, ఒక సెక్యూరిటీ స్కీమ్ తయారు చేయాలి అన్ని పోలింగ్ బూత్స్కి. ఎలాంటి సెక్యూరిటీ పోలింగ్ డేకి ఎలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనేది స్కీమ్ ఆల్రెడీ ఉంది. ఆ స్కీమ్ అంతా ఆల్రెడీ డ్రాఫ్ట్ స్కీమ్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేశారు, అది వచ్చింది. దాన్ని ఫైన్ ట్యూన్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా బందోబస్త్ స్కీమ్ కూడా ఒకటి ప్లాన్ చేసి అంతా ఇవాళ ఫైనలైజ్ చేసాము. డ్రాఫ్ట్ ఆల్రెడీ ఉన్నది, ఆల్మోస్ట్ ఇంకా దాన్ని ఫైన్ ట్యూన్ చేసాము. ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఈసీఏ నార్మ్స్ ఉన్నాయి. వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ అనేసి. అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి మూడే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ మూడు పోలింగ్ స్టేషన్స్ హైపర్ సెన్సిటివ్ కింద డిక్లేర్ చేశాము. సిమిలర్లీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యున్సీస్ కూడా, అది ఏంటంటే అది మూడు జిల్లాల లో అది జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ కడపకి సంబంధించింది అయితే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది అంతా ఇవాళ అసెస్ చేసి అవి కూడా ఫైన్ ట్యూన్ చేశాము. కంబైన్డ్ స్టేట్లో మనకి ఒక చాలా అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ సెల్ ఉండేది స్టేట్ లెవెల్లో. కొత్తగా ఈ మధ్యకాలంలో డీజీపీ గారి ఇనిషియేటివ్ వల్ల డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ వింగ్స్ స్టార్ట్ చేయాలనే ఒక డెసిషన్ తీసుకున్నారు ఈ మధ్యకాలంలో. అదే డెసిషన్ని ముందుకు తీసుకెళ్తూ ఎస్పీ కడప రామకృష్ణ గారు ఇవాళ వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ డెసిషన్ తీసుకొని కూడా ఇట్ ఈస్ లెస్ దాన్ ఎ మంత్ వితిన్ లెస్ దాన్ ఎ మంత్లో దానికి కావాల్సిన ఈ టెక్నికల్ అనాలిసిస్ వింగ్కి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మొబిలైజ్ చేసి దానికి ఒక ఫెసిలిటీ కూడా దానికి క్రియేట్ చేసి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, సాఫ్ట్వేర్ అన్నీ తీసుకొచ్చి ఇవాళ ఎస్టాబ్లిష్ చేసి ఇవాళ ఇనాగరేట్ చేశాం. రాయలసీమపై అధికార పక్షం చేస్తున్న దాడిని ప్రతిపక్షం ఖండించాలని రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాది కాలంగా రాయలసీమ వెనుకబాటుకు గురి అవుతూనే ఉందని, ఎంతమంది పాలకులు ప్రభుత్వాలు మారినా రాయలసీమ తలరాత మాత్రం మారడం లేదని దుయ్యబట్టారు. కోస్తా ప్రాంత ఓట్ల కోసం నాయకులు భయపడుతూ రాయలసీమ అభివృద్ధికి తోడ్పడటం లేదని ఆరోపించారు. నిధులు, నీటి కేటాయింపులలో ప్రతిసారి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాయలసీమను అభివృద్ధి చేయాలని, అలాగే రాజధాని అభివృద్ధిలో వికేంద్రీకృతం చేయాలని డిమాండ్ చేశారు. డెడ్ స్టోర్ నుంచి నీళ్లు డ్రా చేసి తీసుకుపోతున్నా మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది ఈనాడు. నేను ఈ జిల్లాలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ గారిని మరొక్కసారి మీరు రాయలసీమకు న్యాయం జరిగే విధంగా పోరాడమనే పిలుపుని ఇస్తా ఉన్నా. రాయలసీమలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షం చేస్తూ ఉన్నటువంటి రాయలసీమ మీద ఏ రకంగా దాడి చేస్తూ ఉన్నారో అధికార పక్షం, ఏ రకంగా రాయలసీమను నాశనం చేసేటటువంటి ఆలోచనతో ఉన్నారో, నేను జగన్ను, ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నేను
నన్ను అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా నోరు మెదపండి మీరు. ఇప్పటికైనా 69 జీవో రద్దు చేయమని అడగండి. ఇప్పటికైనా డెడ్ స్టోర్లో చేరుకునేంత వరకు నీళ్లు తోడేయడము అన్నది, ఇది తోడేయడము శ్రీశైలం డ్యాంలో నుంచి నీళ్లు తోడడం కాదు, ఇది రాయలసీమ వాసుల ప్రాణాలు తోడేయడం తప్ప ఇంకోటి కాదు. దీని మీద స్పందించమని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దీని మీద స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయమని నేను అడుగుతా ఉన్నా. ఈ యొక్క కోస్తా నాయకుల ఇన్ఫ్లుయెన్స్తో అక్కడేమో 3 కార్లు 3 పంటలు పండాలి, ఇక్కడేమో తాగేందుకు నీళ్లు లేకుండా చేసే పరిస్థితి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఫిబ్రవరి 6వ తారీఖున 860 అడుగుల నీళ్ళ లెవెల్ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో ఈరోజు 790కి చేరుకోబోతున్నాయి తొందరలో, 750కి చేరుకుంటాయి తొందరలో. మీరెందుకు నోరు మెదపడం లేదు? ఎందుకు ఎవరు ప్రశ్నించడం లేదు? రాయలసీమలో ఎన్నికైనటువంటి మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు మాట్లాడడం లేదు? ఇది దుర్మార్గమైన చర్య. రాయలసీమకు మరణ శాసనం తప్ప ఇంకోటి కాదు. ఇది అమరావతి అందరి క్యాపిటల్. మా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగా మా రాజధానిని ఎత్తుకోపోయి అమరావతిలో మీరు బ్రహ్మాండంగా కడతా ఉన్నారు. సింగపూర్ను మించి, టోక్యోని మించి మేము అడుగుతున్నాం. అది మా రాజధాని, రాయలసీమ జన్మ హక్కు. అది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారంగా మాకు రావాల్సిన రాజధాని తీసుకొని పోయి అమరావతిలో కడతా ఉన్నారు. కట్టని కడుతున్నప్పుడు ఆ రాజధాని రాయలసీమ వాళ్ళది కాదా? చెప్పండి మీరు ఎందుకు మీరు అక్కడ ఉన్న ఉద్యోగాలు దాన్ని అందరి జోన్గా, రాజధాని అందరిది అన్నట్టుగా. ఈరోజు జనాభా, రాయలసీమ జనాభా మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభాలో దగ్గర దగ్గర 40% ఉంది. 40% మాకు మల్టీ జోనల్ రిప్రజెంటేషన్, మాకు కోటా విధించమని మేము అడుగుతున్నాం. కడప జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద గోడను ఢీకొట్టింది. గోడ ధ్వంసమై 5 మీటర్ల మేర లోనకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది. మా లారీ మా బస్సు మీద బిరిక దిగి నేను రైట్కి బిరికినా, అంతే కంట్రోల్ మిస్. ఎంతమంది ప్రయాణం? 10 మంది. ఒకరికి ఒకరికి దెబ్బలు కూగలే ఏం లేదు. అంత దూరం ఎందుకు పోయిందండి? అదే లారీ మీదకి బిరిక దిగి రైట్కి బిరిక దిగి బండి ఇంకా మన మాట ఇంట్లో. ఏం పేరు? వైశేషి. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ చర్యను నిరసిస్తూ తాము నల్ల బ్యాచీలతో చేస్తున్న ఆందోళనకు అనుమతి ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ శ్వేతను కోరారు. ఈ మేరకు శ్వేత ఛాంబర్ లోకి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వడం కుదరదని ఆమె చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో ఒక వ్యక్తిని పరామర్శించే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. బస్సు ప్రమాద ఘటనలో చనిపోయిన కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లిన వారిని అడ్డగించి అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సబబో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం శాంతియుతంగా చేస్తున్న ఆందోళనకు కూడా అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ నైజాన్ని బయట పెట్టుకుందని ఆరోపించారు. మొన్న జరిగిన
జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాక్సిడెంట్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తే అక్కడ అక్రమ కేసులు బనాయించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. యాజ్ ఏ ప్రతిపక్ష నేతగా పరామర్శించాల్సిన బాధ్యత అవసరము తప్పకుండా ఉంది. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ వెళ్ళలేదు, మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెప్పి చేసినందుకు ఆయన పైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది. సో దానికి నిరసనగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లోనూ ఈ బ్లాక్ ఫ్లాగ్స్ తోటి బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తం చేసి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్గా జేసీ గారికి కలెక్టర్ గారికి మేమైతే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో వారు అది కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. నిరసనలు అంటే ర్యాలీలు, ధర్నాలు, రాస్తా రోకోలు ఇటువంటివి చేసేటప్పుడు పర్మిషన్ తీసుకొని చేయాలా అని అన్నారు. కానీ ఇటువంటి ఊరికే బ్లాక్ నిరసన వ్యక్తం చేయడం అనేది ప్రజలకున్న ఒకటే ఒక ఆయుధం అన్నమాట. సో దాన్ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది నిజంగా చాలా దారుణం అన్నమాట. సో అందుకోసమే అది జేసీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన కోడ్ ఆఫ్ కండక్ట్ని చూసి ఇది పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే కరెక్ట్గా చెప్తోందన్నమాట, ఏమన్నా ర్యాలీలు నిరసనలు అట్లాంటివి చేసేటట్టుగా ఉంటేనే పర్మిషన్ అని. దీనికి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకునేదానికి, చేసేదానికి నాకు తెలిసి పర్మిషన్ అవసరం లేదు. కానీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఈ ప్రభుత్వం అనేది నిజంగానే ప్రతిపక్షాలను మిగతా వాళ్ళని తొక్కేదానికి ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి లేదు. సో ఎదురుగి అందరినీ ఇబ్బంది పెట్టాలా, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలా అనేది చూస్తాం. అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వారు స్థానిక ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమిళనాడులో అంగన్వాడీ వర్కర్లకు 10,000 పైబడి జీతాలు ఇస్తుంటే ఏపీలో మాత్రం వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. చాలీ చాలని జీతాలతో కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారని, కానీ ప్రభుత్వానికి మాత్రం చీమ పుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాలకు తెరతీస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి, వాళ్ళకు వేతనాలు కనుక కనీస వేతనం చట్టం ప్రకారం ఇస్తామని చెప్పి అదో చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఇంతవరకు వేతనాల విషయం గురించి ఏం మాట్లాడలేదు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి హెల్పర్లకు, వర్కర్లకు ఆ రాష్ట్ర వాళ్ళు అరకముందే ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలను గుర్తించి వాళ్ళకు 10,500 వర్కర్కును, 6,500 హెల్పర్కు జీతాలు చెట్టు ఈరోజు చేసి ఆ ప్రజల మన్నలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పొందుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల వంటి జీతాలు ఇవ్వకుండా వస్తువులు పెడుతూ అప్పుల పాలు చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కనీస వేతనం చట్టాన్ని అమలు చేసిన కూడా ఈరోజు మన వాళ్ళకు 10,500 నుంచి 12,000 వరకు వేతనం రావాల్సి ఉంది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కువ శ్రమను చేయిస్తూ తక్కువ వేతనం ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా రాయలసీమ ట్రేడ్ యూనియన్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అదనపు పనికి అదనపు వేతనం కూడా ఇవ్వాలని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఈ మధ్యకాలంలోనే అన్నప్రాసనము, శ్రీమంతం అని చెప్పి 2 కార్యక్రమాలు తీసుకుని రావడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు కూడా చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ వీడియోలు తీసి ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ విధంగా చేయడం వల్ల దానికి అయ్యే ఖర్చులు కనుక ప్రభుత్వం భరించకుండా అంగన్వాడీ వర్కర్లపైన ఆయాలపైన నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. నన్నెన్న మంటే జీతాలు లేకపోవడం ఒకటి, సమస్యలు ఒకటి, అదనపు పని ఒకటి, దానికి తోడు ఆర్థిక భారాన్ని కనుక ఈరోజు అంగన్వాడీలపైన వేసే ప్రభుత్వం చేస్తుంది. వెంటనే దీన్ని విరమించుకోవాలా లేదు, ఒకవేళ ఆ పని తప్పనిసరి అయినప్పుడు దానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరాయించాలా,
తర్వాత ధరలకు అనుగుణంగా ఈరోజు డిఏని కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ధరలను దృష్టిలో పెట్టుకొని డిఏని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి తోడు టీఏని చాలా తక్కువ టీఏని ఈరోజు ఇస్తున్నారు. ప్రయాణపు దూరాన్ని బట్టి దానికి అయ్యే ఛార్జీలను దృష్టిలో పెట్టుకొని ఆ కాలిక్యులేషన్ ప్రకారము టీఏని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతుల్లో లేకుండా ఏదో 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తాను. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆర్థిక భారం. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాజశేఖర తేడు అంగన్వాడీ వర్కర్ డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సమస్యల కోసం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని సందర్భంగా తెలియజేస్తాం. స్టోర్ నుండి ప్రభుత్వం సప్లై చేసినటువంటి బియ్యము పప్పులు నూనె అవి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా అంగన్వాడీల పైన పడతా ఉంది. ఇవి ప్రభుత్వమే చొరవ తీసుకొని షంటలకు చేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతాం. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు అన్ని ఏర్పాటు సిద్ధం చేసిన విద్యాశాఖ ఉన్నతాధికారులు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్లు అమలు చేసిన పోలీస్ యంత్రాంగం. ఇవాంతరం ఇంతటితో సమాప్తం. నమస్కారం.